బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో, నూరు మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైది ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో, వరమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, జనత పొంగునరింత ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, కలికి వరమడుగమని ఉయ్యాలో, వినిపించి వేడు చూయాలో, గెలది తన గర్భమున ఉయ్యాలో. ఉత్తమని వేడగా ఉయ్యాలో, పూవోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో, జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, ఇంతలో మునులును ఉయ్యాలో, అక్కడికి వచ్చిది ఉయ్యాలో, కపిల గాలావులును ఉయ్యాలో, కశ్యపాంగిరసులు ఉయ్యాలో, అత్రి వాసిష్ఠులు ఉయ్యాలో, ఆ కన్యను చూసి ఉయ్యాలో, బతుకని ఈ తల్లి ఉయ్యాలో, బతుకమ్మయ్యని రంత ఉయ్యాలో, తిరుపురదివరి నుండి ఉయ్యాలో, ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో, బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో, ప్రజలంతా అందరు ఉయ్యాలో.
మళ్ళీ మధ్యలో కొంత టైం నాకు దొరకలేదు, కానీ ఈరోజు మళ్ళీ నాకు అవకాశం దొరికింది. అది అసలు నా అదృష్టం. అందరు ఇక్కడ ఉన్నారు, మన అన్ని డిపార్ట్మెంట్ తరఫున ఆఫీసర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. సో టీఎన్జిఓస్ అట్లానే అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు, మన ఏసీఎల్పి గారు, డిఆర్డిఓ గారు అండ్ ఆఫీస్ బేరర్స్ టీఎన్జిఓస్ తరఫున అందరి టీం, అట్లానే ముఖ్యంగా మన మహిళలందరికీ పండుగ శుభాకాంక్షలు. అండ్ మీరు ఇక్కడ వచ్చారని చాలా మంచి విషయం. ఈవెన్ చిన్నారులు కూడా వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కోవిడ్ మధ్యలో వచ్చి ఇది ఆగిపోయింది. సో అసలు ఇది అసలు నా గొప్పతనం ఏం లేదు. దీంతో ప్రభుత్వం మనకి అవకాశం ఇచ్చింది ఇంత మంచి కలెక్టరేట్లో ఆడడానికి కూడా మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అండ్ ఫ్రీడమ్ కూడా ఇచ్చింది అని ప్రభుత్వం అది మనకి తప్పకుండా ఇది మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టేసుకోవాలి. అండ్ ఈ బతుకమ్మ పండుగ ఏదైనా ఉందో అది మన సాంస్కృతిక వారసత్వం ఉంది. సో